కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ చూపు కాంగ్రెస్ వైపు అన్నట్టుగా మారింది మరి ఒకవైపు నూట తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాలు గెలవబోతూ ఉన్నాం కర్ణాటక సీన్ ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్సే లేదని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి మాట్లాడదాం మనతో పాటు కోట్ల శ్రీనివాస్ ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎలా చూస్తారు కేసీఆర్ మీ వైపు తిరిగిండు మళ్ళీ బీజేపీ అయిపోయింది ఇప్పుడు మీ వైపు చూస్తున్న పరిస్థితి కర్ణాటక సీన్ ఇక్కడ రిపీట్ కాదంటుంది మీరేం చెప్తారు ఆయన ఇంకా భ్రమలో ఉన్నాడు ఎందుకు రిపీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ప్రభావితం చూపిస్తున్నాయి తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాల్లో అన్ని రంగాలలో అన్ని విషయాల్లో ఇలా సంపూర్ణంగా ఫెయిల్ అయిందంటే టీఆర్ఎస్ గవర్నమెంటు ఏ నీళ్లు నిధుల కోసమైతే తెలంగాణ పోరాడి తెచ్చుకున్నామో ఆ ట్యాంక్ లైన్నే తుంగలో తొక్కిన దరిద్రుడు ఎవరు అంటే కేసీఆర్ గారు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలు చేసుకొని కాకతీయ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక చేసుకొని బలిదానాలు ఇస్తుంటే సోనియా గాంధీ చూడలే చూడలేక తన కడుపు మంటను అనే తన కడుపులోని ఆవేదనను ఈరోజు మరి నా బిడ్డలు తెలంగాణలో చనిపోవద్దని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే నాటికి ఇది పదహారు వేల కోట్ల రూపాయలతో పదహారు వేల కోట్ల ధనిక రాష్ట్రంగా ఇచ్చింది సోనియా గాంధీ కానీ ఏం చేసిండు ఎనిమిది సంవత్సరాల దరిద్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిండు పుట్టబోయే బిడ్డ మీద కూడా ఈరోజు యాభై వేల నుంచి అరవై వేల అప్పుగా పుట్టవలసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఏం అభివృద్ధి చేసిండని ఇలా తెలంగాణ ప్రజలు ఈ యొక్క టీఆర్ఎస్కు పట్టం కడతారు అందుకొరకే తెలంగాణ ఉద్యోగులు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ మహిళలు కానీ ఇలా దగాపడ్డ తెలంగాణ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఇంద్రమ్మ రాజ్యాన్ని రావాలని ఇలా ఎదురు చూసిన సంగతి మీరు చూసిన కర్ణాటకలో బీజేపీ నాయకులు ఆడిన శుద్ధ అబద్ధాలకు నలభై శాతం కమిషన్లకు ఈరోజు వాళ్ళు చెంప మీద కొడితే చెంప చెల్లు అనేటది అదేవిధంగా ఈరోజు ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అనే పార్టీ ఉంది కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని చెంప మీద చెల్లు అనిపించి కాంగ్రెస్ పార్టీ కట్టడంలో ఎలాంటి అతిశక్తి లేదు నూట ఐదు సీట్లు అంటుండగా తెలంగాణలో ఉత్తర ప్రగల్పాలు అవన్నీ అవి నిస్సహాయంగా ఏది కొంత డిప్రెషన్ గురైనప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇక మేము చెప్తా ఉన్నాం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్లందరూ సమిష్టి కృషితోటి వి హనుమంతరావు గారు పొన్నా లక్ష్మీఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు జగ్గారెడ్డి గారు అందరు సమిష్టి కృషితోటి పిసిసి అధ్యక్షుని నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎనభై స్థానాలు కైవసం చేసుకపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తాం వచ్చే ఎన్నికలు ఎందుకంటే వరంగల్లో పెద్దలు రాహుల్ గాంధీ గారి సమక్షంలో మేము రైతు డిక్లరేషన్ చేసినాం ఇలా రైతులు కానీ సన్నకారు రైతులు కానీ ఇలా గ్రామాలలో కోతుంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఆలోచన చేస్తారు ఏ ఉద్యోగాలకు అసలు మనం తెలంగాణ పోరాడినామో ఏ వలస వాదకుల వలస పాలకుల మీద ఉద్యోగాల కోసం సెక్రటరేట్ అడ్డగా చేసుకొని వాళ్ళు పాలించిరో ఆ నిరుద్యోగుల పక్షాన ఇలా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చేసి ఇలా ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లర్ చేయించిన సంగతి కూడా మనందరికీ తెలుసు ఇలా యువకులు కానీ విద్యార్థులు కానీ ఏదైతే ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ ఇలా అధైర్య పడతలేరు వాళ్ళ గుండె ఆత్మవిశ్వాసంతో ఉన్నారు మేము క్యాలెండర్ రిజల్ట్ చేస్తున్నాం అమరవీరులను పట్టించుకుంటున్నాం అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల అది పెన్షన్ ఇస్తున్నాం ఏది ఉద్యమంలో పాల్గొన అమరులైన వాళ్లకు అదేవిధంగా ప్రతి జూన్కు సెకండ్ హార్డు క్యాలెండర్ విడుదల చేసి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది మొన్న ప్రియాంక గాంధీ గారు సరోజ స్టేడియంలో లక్షల మంది సమక్షంలో కనుక ఈరోజు యూత్ అంతా ఆ రోజు ఉద్యమ స్ఫూర్తి ఉండే ఏదైతే తెలంగాణ రగిలిచిన రోజు తెలంగాణ కోసము ఆంధ్ర వలసవాదులు ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థ కింద కా తెలంగాణ నలిగిపోతుంది అనుకున్నామో ఆ రోజు కేసీఆర్ గారు మాటలు విన్నారు రెండోసారి వస్తే ఏమైతే అంటే మొన్న ఉద్యోగాలు ఇస్తడేమని నమ్మిరు కానీ ఇప్పుడు కేసీఆర్ చేసే మోసానికి నమ్మే పరిస్థితులు లేదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ రాబోతున్నాడు వెరక్కి అనే ఆరోపణలు ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి వస్తే స్వీకరిస్తారా రేవంత్ రెడ్డి సారీ చెప్తాడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేంది సారీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పి చేసే మీ స్వార్థం కోసం ఆ రోజు మీ కాంట్రాక్టర్ల కోసము మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏం రావాలో దానికోసం పోయింది తప్ప ఏ సార్ రేవంత్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేసినా మిమ్మల్ని ఇవ్వమని చెప్పిరా ఇలా రమ్మని చెప్పారా రేవంత్ రెడ్డి గారి మీద అన్న అనవసరమైన ఆరోపణలు చేయొద్దు ఎందుకంటే ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తే అది ఏసీసీ పీసీసీ అధ్యక్షులు సిఎల్పీ నాయకులు వాళ్ళు తీసుకుంటే నిర్ణయం ఉంటుంది నా పరిధిలో ఉండదు అది ఏదైనా కానీ ఇవాళ వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తే మాత్రం మా లాంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కొంచెం ఇబ్బంది పడతారు మాకు న్యాయం జరిగినాకనే వాళ్ళకు ఎవరైతే కొత్తగా చేరికలైతే చేరని ఎవరైనా చేరొచ్చు ఇప్పుడు ఎందుకంటే గాలి వీస్తుంది ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి పోయిన వాళ్ళంతా రిటర్న్ అవుతారు కానీ వాళ్ళతో కొంత పని తీసుకున్న తర్వాత కొన్ని ఎందుకంటే ఆయన పోయిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోమంది నాయకులు చాలా కష్టపడి శ్రమించి వాళ్ళు మరి పనిచేస్తారు వాళ్ళం కాదని రాగానే ఆయనకు అందగా అంటే కూడా ఒప్పుకోరు మరిది అందుకొరకే ఎవరు వచ్చినా రానియండి కానీ పోత దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి నేను అధిష్టాన వర్గాన్ని కోరుతా ఉంటాను దశాబ్దీ ఉత్సవాలు చేస్తున్నాడు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు జూన్ రెండు నుంచి ఇరవై ఒకటి రోజుల వరకు దీని మీద మీ అభిప్రాయం ఏంది చెప్తారు ఇప్పుడు ఏం చేసిన దశాబ్ది ఉత్సవాలు చేస్తారు ఒక్కటి మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయనను అగౌరవపరుస్తూ వచ్చిన ఎనిమిది సంవత్సరాల నుంచి అదొక సబ్జెక్టు ఎన్నికల కోసమే ఎస్సీ ఎస్టీలను మచ్చగ చేసుకోవడానికి కోసమే నూట ఇరవై ఐదు అడుగుల స్థూపం పెట్టి కానీ ఏనాడు ట్యాంక్ బండ్ మీద విగ్రహానికి పూలమ్మాలని వే వేయని ముఖ్యమంత్రి ఈరోజు ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో మనకు అందరు తెలుసు ఇలా జూన్ నుంచి ఇరవై ఒకటి ఎందుకు ఎలక్షన్ ఇయర్ కాబట్టి మళ్ళీ మేనిపలేటెడ్ చేయాలి కాబట్టి మైండ్ డైవర్ట్ చేసే పాలిటిక్స్ మళ్ళీ మొదలుపెట్టిండు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు నేను సూటి ఆడుతున్నాను ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల్లో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ లెఫ్ట్ ఇరిగేషన్ కానీ రంగారెడ్డి పాలమూరు వ్యతి పథకానికి కానీ ఇన్ని పథకాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు తెస్తే ఏ ఒక్క ప్రాజెక్టు లేకుండా ఒక కాళేశ్వరం నిర్మించి దాన్ని ఏటీఎం కార్డు వేసుకొని తద్వారా నువ్వు నీ కుటుంబం లబ్ది పొందుతుంది కానీ ముఖం పెట్టి సహస్రా ఈ ఉత్సవాలు చేస్తున్న నాకైతే అర్థమవుతాయి ఏం అభివృద్ధి చేసి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది నిరుద్యోగం కాపాడి ఎంతమంది అమరవీరులు చే ఉస్మాని యూనివర్సిటీ వేదికగా పన్నెండు వందల విద్యార్థులు చనిపోతే ఏ విద్యార్థి కన్నా ఆ ఇంట్లో నువ్వేమన్నా కొంత లాభం చేసినావా ఆ ఇంటి అమరులైన వాళ్ళకన్నా కుటుంబాలకు ఏదైనా ఇచ్చినావా మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తారు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం బలిదానాలు అయ్యారో ఆ కుటుంబాలను కాంగ్రెస్ పార్టీకి అధికారాలు రాగానే ఆదుకుంటాము వాళ్ళకు నెలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పారు ఆ మాట మరి ముఖ్యమంత్రి గారు చెప్పమని చూద్దాం చెప్పే ధైర్యం లేదు ఎందుకు చేసుకుంటున్నా ఆయన పబ్లిసిటీ కోసం చేసుకుంటుడు ఎప్పుడైతే కర్ణాటక ఫలితాలు వచ్చినాయో తద్వారా ఆయన ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడు అంతకుముందు మీరు చూసిరా ఇలా క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు కార్యకర్తల సమావేశం పెడుతుండు ఎమ్మెల్యేలతో సమావేశం పెడుతుండు ఎందుకు బుగులు పుట్టింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంతం కాదు కాంగ్రెస్ పార్టీ ఆరని అఖండజ్యోతి ఎప్పుడు ఆరదు కనుక దాన్ని చూసి మహామహా మేధావులు కాలగర్భంలో జయప్రకాశ్ నారాయణ ముర్రాజీ దేశాయ్ చరణ్ సింగ్ లాంటి వాళ్ళే పోయారు ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి మాకు లెక్కన నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ శ్వాసం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కనుక ఇలాంటి ముఖ్యమంత్రులు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం నష్టం లేదు రేపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్లందరూ సమిష్టి కృషితోని కార్యకర్తలందరూ ముక్త కంఠంతో ఇలా ఇలా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంటారు అదేవిధంగా ఇలా విద్యార్థులు కూడా విద్యార్థి లోకం కోడైస్తుంది ఈరోజు ఈ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎప్పుడు బృందం పెట్టాలని అదేవిధంగా కేంద్రంలో ప్రభుత్వం కూడా ఉద్యోగ కల్పనలో వాళ్ళు కూడా మోసం చేసారు ఏది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎనిమిది సంవత్సరాల్లో పదహారు కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఆ రేషో ప్రకారంగా డెబ్బై రెండు లక్షల మన ఉద్యోగాలు రావాలి కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో పట్టం కడతారు అక్కడ బీజేపీ ప్రభుత్వం మత ఛాందసవాదులతోటి ఏదైతే దేశంలో విభజన జరుగుతుందో దానికి వ్యతిరేకంగానే రాహుల్ గాంధీ గారు పోరాటం చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బుంద పెట్టడం కాదు రాష్ట్రంలో ఈ కేసీఆర్ కేడీ పెట్టడం ఖాయం అది మొత్తానికి మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ అవ ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పాత కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ ఫెయిల్ అయిపోతుందని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఇవ్వడంలో కేసీఆర్ ఫెయిల్ అయిందని కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ పాషతో భార్గవ మనతోలు వెలుగు హైదరాబాద్